Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చేతులు చాస్తున్న చంద్రబాబు కౌగిలికి చిక్కేది ఎవరో. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగునాట టీడీపీకి పాతరేశారన్న విమర్శ సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తోంది. రాజకీయంగా చంద్రబాబు తీసుకుంటున్న చాలా నిర్ణయాలు బెడిసికొడుతున్నాయి. దాంతో టీడీపీ దారుణంగా దెబ్బతినేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టీడీపీ ఇప్పుడు ఉనికి కోసం ఆరాటపడాల్సిన పరిస్థితి. తెలంగాణలో అయితే దాదాపుగా జెండా పీకేసినట్లే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే టీడీపీ పరిస్థితి వెంటిలేటర్ మీదున్నట్లుంది. అయినా కానీ చంద్రబాబు ఘీంకారాలు తగ్గడం లేదు. 2024 ఎన్నికల నాటికి పుంజుకోవాలంటే చంద్రబాబుకి బలమైన స్నేహహస్తం అవసరం. అది నరేంద్ర మోదీదే అయితే బాగుంటుందన్న భావన చంద్రబాబులో ఉంది. కానీ అప్పటికి కేంద్రంలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుందోనన్న చిన్నపాటి సంశయం చంద్రబాబుని కాస్త వెనక్కి లాగుతోందట. అయినా కానీ ఢిల్లీ స్థాయిలో బీజేపీ పెద్దలతో తన వేగులతో మంతనాలు జరుపుతూనే ఉన్నారట చంద్రబాబు. ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వస్తేనో అన్న దిశగా అటువైపుగా చంద్రబాబు ప్రయత్నాలు సాగిస్తున్నారని తెలుస్తోంది. నిజానికి ఏపీలో బీజేపీతో కలిసి నడవడం వల్ల చంద్రబాబుకి పెద్దగా రాజకీయ ప్రయోజనం ఉండదు. ఎందుకంటే బీజేపీకి ఏపీలో అసలు ఓటు బ్యాంక్ లేదు. పోనీ జనసేనతో కలిసి వెళదామా అంటే జనసేన అందుకు ససేమేరా అంటోంది. జనసేన మాకు మిత్రపక్షం లాంటిదే అని టీడీపీ నేతలు ఇంకా చెప్పుకుంటూనే ఉన్నారు. అదే జనసేనకు పెనుశాపంగా మారుతోంది. చంద్రబాబుతో స్నేహం ఎవరికైనా కష్టకాలాన్నే తెచ్చిపెడుతుంది. కాంగ్రెస్ ఖతమైపోయింది. ఏపీలో బీజేపీ నాశనమైంది. చంద్రబాబుతో స్నేహం కారణంగానే నిజానికి జనసేన కూడా 2019 ఎన్నికలలో అంత దారుణమైన ఫలితాన్ని చూడడానికి టీడీపీనే కారణం. టీడీపీతో పోల్చితే జనసేనకు వైసీపీ పట్ల కొంత సానుకూలంగా ఉండడం బెటర్ అనుకోవాలేమో. కానీ అందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమ్మతించరు. మొత్తం మీద 2024 ఎన్నికల నాటికి ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్ ఎలాగైనా మారే అవకాశాలున్నాయన్నమాట. ఇంతకీ బాబుగారి ప్రయత్నాలు వర్కౌట్ అవుతాయా, మోదీ ఆయనకు స్నేహహస్తం అందిస్తారా, వేచి చూడాల్సిందే.